2004 అధ్యక్ష 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు 2004 మునుపు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆయన ఏమి వెలగబెట్టినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా కనీసం పోలవరం అనే పదం కూడా ఆయన నోట్లో నుంచి ఏ రోజన్నా ఒక్క రోజన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా ఒక అడుగన్న పోలవరం ముందుకు కదిలిందా అని అడుగుతా ఉన్నా 2004 మునుపు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా అంతేందుకు అధ్యక్ష పోలవరం అనే పదం చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు కూడా కనీసం పలకడం కూడా సరిగ్గా చేత కాలేదు 2014 దాకా కూడా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు అధ్యక్ష చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది 1995 చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యింది 1995 1995 లో అంటే తాను సీఎం అయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అంటే 1995 నుంచి 2014 దాకా 1995 లో ఆయన ముఖ్యమంత్రి మొదటిసారిగా అయితే 2014 దాకా 19 సంవత్సరాలు పాటు ఈయన తాను సీఎం అయిన 19 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ గురించి కనీసం మాట్లాడని పరిస్థితి అధ్యక్ష ఈ బంశీ చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ఏమి గాద్దలు కాస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ రామోజీరావు గారు ఈ రాధాకృష్ణ ఈ టీవీ 5 ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష 1995 నుంచి 2014 దాకా కనీసం ఈ పెద్ద మనిషి పోలవరం గురించి కనీసం మాట్లాడను కూడా మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా మాట్లాడని ఈ వ్యక్తులంతా ఈ రోజు కలరింగిస్తున్నారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అట చంద్రబాబు నాయుడు గారే కట్టారట బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు తీర్చారట కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం ధర్మం హొద్దో గొప్ప అన్నా కూడా కనీసం కళ్ళకు కనిపించాలి కదా అధ్యక్ష అధ్యక్ష పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష ప్రారంభించినది నానే ప్రారంభించింది నానే పూర్తి చేసేది ఆయన కొడుకే అధ్యక్ష అధ్యక్ష ఇదే విషయాన్ని మరోసారి చెప్తూ అధ్యక్ష పోలవరం మీద మరికొన్ని వాస్తవాలు ఈ గౌరవ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అధ్యక్ష అధ్యక్ష పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అధ్యక్ష అధ్యక్ష ఈ విషయాన్ని మేమందం లేదు అధ్యక్ష సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని అధ్యక్ష బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఏటీఎం కాదు అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి ముఠా ఉంది అధ్యక్ష ఒక గజదొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో అనే ఒక బ్యాచ్ అధ్యక్ష బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే కాదు అధ్యక్ష ఇది ఏటీఎం రామోజీ గారి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి కొడుకు వియంకుడికి కూడా ఇది ఏటీఎం అధ్యక్ష ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు